కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట రాజీవ్నగర్ కాలనీ గ్రామస్తులు ఆందోళన చేశారు. తమ గ్రామానికి కరెంటు సదుపాయం, ఇంటి పన్ను హక్కు, మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. లేదా 30 సంవత్సరాలుగా నివసిస్తున్నప్పటికీ తమ కాలనీలో కరెంటు సదుపాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రాత్రి వేళల్లో విష సర్పాలు, క్రిమికీటకాల వలన ప్రాణభయం ఉందని, విష జ్వరాలు సోకి ఆసుపత్రుల్లో పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఇంటి పన్నులు ఇప్పించాలని, కరెంటు సదుపాయం కల్పించి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. హైదరాబాద్ నుండి మేము వస్తున్నాము. అయినా ఇక్కడ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ నుండి 15 కిలోమీటర్ మేము ఉన్నాం దూరం. మరి అక్కడటువంటి ఇబ్బంది అంటే అక్కడ కరెంటు లేదు, రోడ్లు లేదు. మా పిల్లలకి జ్వరం వచ్చినా ఏదైనా ఇబ్బంది అయినా కూడా చాలా బాధలు పడాల్సి మాకు. మేము ఎన్నో సార్లు కలెక్టర్ దగ్గర కలవటానికి వస్తే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా మాకు కలవ చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మాకు వెంటనే మరి కలెక్టర్ ద్వారా కొన్ని మరి కరెంటు ఓట్లు ఇవ్వాలని, ఒకవేళ కొన్ని ఇంటి పన్ను కూడా మాకు రాలేక కూడా మాకు ఇవ్వాలని. మాకు ఓట్లు ఉన్నాయి దగ్గర 100 దాని రోడ్డు మాకు.